నిర్వాసితులుగా మారడం దాంతో ముడిపడిన అంశాలు భాగం ఒకటి ఈ వీడియో లక్ష్యాలు ఖ నిర్వాసితులుగా మారడం అంటే ఏమిటో తెలుసుకోవడం ఖ నిర్వాసితులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారో తెలుసుకోవడం నమస్కారం మిత్రులారా నా పేరు రాజు నేను ముంబై దగ్గర ఒక ఊరిలో ఉంటాను మా నాన్నగారు ఇక్కడే పనిచేస్తారు నేను దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో చదువుకుంటాను మా నాన్నగారి బదిలీ వల్ల నేను అనేక ఊళ్ళలో ఉన్నాను ఇంచుమించు నాలుగు సంవత్సరాల క్రితం మేము పూణేలో ఉన్నప్పుడు మున్నా అనే ఒక అబ్బాయి నాకు స్నేహితుడయ్యాడు మున్నా నిర్వాసితుడిగా ఎలా మారాడు అన్న కథ నా మనసుని బాగా తాకింది అతని కథ ద్వారా నిర్వాసితుల గురించి దానివల్ల ప్రజలు పడే కష్టాల గురించి నేను తెలుసుకున్నాను మనం ఈ వీడియోలో నిర్వాసితుల గురించి తెలుసుకుందాం నేను గత వారం నుండి ఈ అబ్బాయిని చూస్తున్నాను అతను ఆట చూడడానికి రోజూ వస్తాడు మళ్ళీ మ్యాచ్ అయిపోగానే వెళ్ళిపోతాడు ఇవాళ నేను అతనితో మాట్లాడతాను హలో ఫ్రెండ్ నా పేరు రాజు నీ పేరేంటి నా పేరు మున్నా నేను ఈ మధ్య ములిసి అనే ఊరు నుండి పూణే వచ్చాను మేము మొదటి నుండి ములిషి అనే ఊరులోనే ఉండేవాళ్ళం అవునా నువ్వెక్కడుంటావు నేనా నేను పక్కనే ఉన్న మురికివాడిలో ఉంటాను నేను మా అమ్మ నాన్న చెల్లితో పాటు ఉంటాను మేము ఈ మధ్య ఇక్కడికి తరలివచ్చాం నేను ఒక చిన్న ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను ఉద్యోగమా నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావు మీ నాన్నగారు ఏం పని చేస్తారు మా నాన్నగారు కుమ్మరి పని చేస్తారు నేను స్కూలుకి వెళ్ళను నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం నాకెప్పుడు ఆ ఆట ఆడాలని ఉంటుంది అందుకే నేను మీ అందరినీ చూడ్డానికి ఇక్కడికి వస్తాను అవునా నీకు ఫుట్బాల్ అంటే ఆసక్తి అని నాకు అర్థమైంది కానీ నువ్వెందుకు చదువుకోవట్లేదు అదొక పెద్ద కథ నీకు తెలుసా నా కుటుంబం చాలా కష్టాలని ఎదుర్కొంది అయ్యో ఇది చాలా బాధాకరమైన విషయం అసలేమైంది ఇంతకు ముందు చెప్పినట్టు నేను దగ్గర్లో ఉన్న ఊరు నుండి వచ్చాను గవర్నమెంటు మా ఊరిలో ఒక ఆనకట్ట కట్టాలని అనుకుంది చాలా చర్చలు జరిగాక అధికారులు అక్కడ ఉండే కుటుంబాలని వేరే ఊరు వెళ్ళమని ఆదేశించారు తర్వాత వాళ్ళు మాకు కొన్ని డబ్బులిచ్చి ఊరు వదిలి వెళ్ళమన్నారు కాని సమస్య ఏమిటి మీ కుటుంబం ఎందుకు ఊరు వదిలి వెళ్లాల్సొచ్చింది ఆనకట్ట వల్ల మీకేమైనా ప్రమాదం జరుగుతుందా నేనైతే ఆనకట్ట వల్ల చాలా లాభాలు ఉన్నాయని విన్నానే గవర్నమెంట్ అధికారులు చాలాసార్లు ఊరిలోని పెద్దలతో చాలా సమయం గడిపేవాళ్ళు నేను ఆ చర్చలకు వెళ్లేవాడిని నీకు తెలుసా ఈ విషయం దేని గురించి చర్చించుకునేవారు అధికారులు గ్రామ పెద్దలతో చాలా విషయాలు చెప్పారు ఆనకట్ట నిర్మాణం వల్ల చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ అభివృద్ధి చెందుతాయి నీళ్లను నిల్వ చేయచ్చు విద్యుత్ తయారవుతుంది వ్యవసాయంలో ఉపయోగపడుతుంది అని ఇంకా చాలా ఉపయోగాలుంటాయి కానీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఊరు వదిలి వెళ్ళమన్నారు ఆనకట్ట దగ్గరలో ఉండడం అంత సురక్షితం కాదని వాళ్ళు చెప్పారు ఆనకట్ట కట్టడానికి నీళ్లని నిల్వ ఉంచడానికి చాలా స్థలం కావాల్సి వస్తుందట అందుకే మమ్మల్ని ఊరు ఖాళీ చేయమని అన్నారు ఆనకట్ట నిర్మాణం పది పదకొండు సంవత్సరాల్లో పూర్తవుతుంది దాని తర్వాత మేము మా ఊరు తిరిగి వెళ్ళిపోవచ్చు కానీ అప్పటి వరకు మేము ఊరు వదిలి వెళ్లాల్సిందే తర్వాత ఇంకా మాకు వెళ్ళిపోవడం తప్ప వేరే దారి లేదు అందుకే మేము బస్సులో వేరే ఊరికి బయలుదేరాం అయితే చివరికి ఊరు వదిలేసి ఇంకో ఊరు వెళ్లాల్సి వచ్చింది అవును మేము మా పొలాలన్నీ కూడా వదిలేయాల్సి వచ్చింది ఒక సంవత్సరం పాటు ఆ ఊరిలో ఉన్నప్పుడు రోజు గడవడానికే చాలా ఇబ్బందిగా ఉండేది వాళ్ళు ఇచ్చిన డబ్బులు త్వరగానే ఖర్చైపోయాయి మా నాన్నగారు వేరే వాళ్ళ పొలంలో పనిచేసేవాళ్ళు చాలా కష్టం మీద కొంత డబ్బు వచ్చేది నువ్వు మీ చెల్లి ఆ ఊళ్ళో చదువుకున్నారా లేదు మా నాన్నగారి దగ్గర నన్ను మా చెల్లిని స్కూలుకు పంపేంత డబ్బులు లేవు నేను ఆయనకు పనిలో కొంచెం సహాయం చేసేవాడిని అయినా కూడా చాలా తక్కువ డబ్బులు వచ్చేవి ఆ తర్వాత చాలా నెలలు మేం కష్టపడ్డాం కానీ మేము సంతోషంగా లేము మేము మా స్నేహితులని ఇంటిని పశువులను పొలాలని వదిలేసి సంతోషంగా ఉండలేకపోయాం తెలుసా మా మున్షిలో పిల్లలందరం నది ఒడ్డున కూర్చుని చాలా ఆనందించేవాళ్ళం మాకు ముల్షి గ్రామం బాగా గుర్తొచ్చేది స్వచ్ఛమైన నదినీరు కూడా గుర్తొచ్చేది మా గ్రామంలో ప్రజలందరూ ఒక పెద్ద కుటుంబంలాగా కలిసి మెలసి ప్రేమగా ఉండేవాళ్ళం ఇప్పుడు అన్ని కుటుంబాలు నిర్వాసితులై చెల్లా చెదరైపోయాయి నీకు తెలుసా మా నాన్నగారికి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ట్రాన్స్ఫరా అవును ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చోటు నుండి ఇంకో చోటుకు వెళ్ళడాన్ని ట్రాన్స్ఫర్ అని అంటారు నాకు కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రకరకాల మనుషులు రకరకాల వాతావరణం వేరువేరు స్కూళ్ళు రకరకాల స్నేహితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే వాటన్నిటికీ నేను అలవాటు పడిపోయాను ఇప్పుడు నాకు భారతదేశంలోని ప్రాంతాలన్నీ చూడడం ఆనందంగా ఉంటుంది నువ్వు అదృష్టవంతుడివి నేను ఒక సంవత్సరం రెండు నెలల నుండి స్కూలుకే వెళ్ళలేదు మరైతే ఆ ఊరు నుండి పూణే ఎందుకు వచ్చారు ఎందుకంటే పట్టణం నుండి కొంతమంది ఆ ఊరికి వచ్చారు నిజానికి వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలీదు అయితే వాళ్ళు కొంతమంది ప్రజలను కలిశారు అందులో మా నాన్నగారు ఒకరు వాళ్ళు మా నాన్నగారికి పూణేలోని ఎన్నో మంచి సంగతుల గురించి చెప్పారు మా నాన్నగారేమో మా అమ్మతో నాతో మా చెల్లితో అక్కడి నుండి పూణే వెళ్ళిపోదామని చెప్పారు అక్కడ ఉపాధి అవకాశాలు బాగా ఉంటాయని కూడా చెప్పారు ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత మేము పూణేకి వచ్చేసాము ఆ తర్వాత మా నాన్నగారు పని కోసం వెతుక్కుంటూ ఉన్నారు మా నాన్నగారు ఎంతో వెతికిన తర్వాత ఒక కమ్మరి దగ్గర పని దొరికింది అతను రోజువారీ జీతం ఇస్తాడు కానీ అవి చాలా తక్కువ డబ్బులు ఇప్పుడు నేను కూడా పని వెతుక్కోవాలి ఎందుకంటే అది నా బాధ్యత మా నాన్నగారికి నా కుటుంబానికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలనుకుంటున్నాను ఈ ఊరిలో బ్రతకాలంటే చాలా డబ్బు ఖర్చవుతోంది ఇక్కడ మేము మంచినీటి కోసం కూడా డబ్బులు కట్టాల్సి వస్తోంది ముల్షి నది ఉండడం వల్ల మాకెప్పుడు నీటికి కరువే ఉండేది కాదు నదిలోని నీళ్లు వంట చేసుకోవడానికి శుభ్రం చేసుకోవడానికి స్నానానికి తాగడానికి ఇలా అన్నిటికీ ఉపయోగించేవాళ్ళం అందుకని ఎప్పుడు నీళ్ల కొరత రాలేదు ఆ ఇక్కడ నీళ్లకి కొరత అయితే ఉంది ఇంకా ఇక్కడ ఏది కావాలన్నా డబ్బు ఉండాల్సిందే నాకు ఏదైనా పని దొరికితే నా కుటుంబానికి కూడా నేను ఆర్థికంగా సహాయపడగలుగుతాను మా బ్రతుకులు కొంచెం తేలిక పడతాయి నేను నా చెల్లి స్కూలుకు కూడా వెళ్ళి రావచ్చు నేను స్కూలుకి వెళ్ళాలి ఇంకా పని కూడా చేయాలి నువ్వు చాలా తెలివైన అబ్బాయివి ఎవరో ఒకరు నీకు సహాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది ధన్యవాదాలన్నా ఇక నేను వెళ్ళాలి చేశారా మొన్న వాళ్ల కుటుంబం నిర్వాసితులయ్యాక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో మీలో ఎవరైనా నిర్వాసితులుగా మారా నిర్వాసితులు అవడానికి ఇతర కారణాలేంటి మొన్న సమస్యని చర్చిస్తున్న ఈ సందర్భంలో మన భారతదేశంలో కూడా చాలా ఆనకట్టలు ఉన్నాయని మీకు తెలుసా మన దేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ ఆనకట్టలని ఆధునిక భారతదేశపు దేవాలయాలనేవారు మీరు భారతదేశంలోని ప్రసిద్ధ ఆనకట్టల పేర్లు చెప్పగలరా ఆనకట్టల వల్ల ఉపయోగాలేంటి మీరు ఆ వివరాలన్నిటితో ఒక జాబితా తయారు చేయగలరా నేను ఈ కథ ఇక్కడితో ఆపేస్తున్నాను నా మనసులో బోలెడన్ని సందేహాలతో నేను మా నాన్నతో మాట్లాడాలని గ్రౌండ్ నుండి ఇంటికి వచ్చేశాను ఈ వీడియోలో నిర్వాసితులుగా ఎలా మారుతారో తెలుసుకున్నాం వీడియోలోని తరువాతి భాగంలో నేను నిర్వాసితుల గురించి మరిన్ని అంశాలు వివరిస్తాను